మాకు మంకీ దొరికింది, అదైతే ఇక్కడ కాల్చుకొని తిన్నామని చెప్తున్నారు. నో ఫుడ్, నో వాటర్, అడవి మధ్యలో ట్రావెలింగ్. ఇప్పుడు వీళ్ళతో వేటకైతే బయలుదేరాం. ఈ పాయలన్నీ వెళ్ళి లేక్ ఏఆసీలో అయితే కలుస్తాయి. ఆడి పేరు అని అన్నాడు ఒకడు. ఇతనికి మళ్ళీ ఏదో కనిపించింది. ఈ గురు చూడు కొట్టు, రూట్ మనం తప్పడిపోతే అంతే ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మని, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ పార్ట్ మీరు చూసే ఉంటారు, హడ్జాబే ట్రైబ్ గురించి చేశాను అండ్ వాళ్ళ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి, సో నేను పడిన స్ట్రగుల్ ఏంటి, ఇదంతా అయితే పార్ట్ 1లో చెప్పాను. సో ఈ వీడియో ఏంటంటే వాళ్ళని మీట్ అయ్యాక వాళ్ళతో ఐ మీన్ ఇంటరాక్ట్ అయిన మూమెంట్స్ అండ్ వాళ్ళతో హంటింగ్కి వెళ్ళినవి. సో ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో అయితే అదిరిపోద్ది, చివరి వరకు చూస్తూనే ఉండండి. సో ఫైనల్గా అయితే మనం సాధించాం వాళ్ళ, యా సో వాళ్ళు ఉన్న చోటున అయితే మనం కనిపెట్టాం. చూడొచ్చు ఇదిగోండి, మొత్తం పొదలు తుప్పలు మొత్తం, అసలు ఇక్కడికి ఎలా వచ్చానో ఏంటో కూడా తెలియదు. సో అతను బైక్ మీద అతను వచ్చినప్పుడు అయితే ఇలాగ ఆల్రెడీ వచ్చిన మార్క్స్ని చూసి అయితే అలాగ ఆ రూట్ని అయితే ఫాలో చేసి వచ్చాడు. ఇంకో కుర్రాడు అయితే అక్కడ ఏదేదో అంటున్నాడు. సో వాళ్ళు ఉండే క్యాంప్ అయితే ఇదే, ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక అతను అయితే వచ్చారు. ఇదిగోండి ఆ గుంపులో ఒక అతన్ని అయితే మనం కలుస్తున్నాం. సో వీళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళది సొంత లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అదైతే అతను మాట్లాడుతున్నారు. వాట్ హీ సేయింగ్, హీ సేయింగ్ సంథింగ్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. హీ సేయింగ్ స్వాహిలి? నో, దిస్ ఇస్ ది వెనకుల లాంగ్వేజ్. వెనకుల? Yes, they are local language. They are local language. Even you don't understand. I don't understand, maybe. Oh. But we have that too much. Okay. We can translate maybe for us. అతనికి కూడా అర్థం కాదంట వాళ్ళ మాట. హలో బ్రదర్. వాళ్ళు ఏదో చెప్తున్నాడు, నాకైతే అర్థం కాల. వాళ్ళు అయితే ఇక్కడ ఏవో అమ్ముతున్నారు కొన్ని పూసలు లాంటివి, నేను చాలా వీడియోస్లో చూసాను అన్నమాట వాళ్ళు మాట్లాడే భాష. సో అతను సేమ్ అలానే మాట్లాడాడు, బట్ యా సో నాకేం అర్థం కావట్లేదు ఈ ప్లేస్. యు గోయింగ్ ఫర్ హంటింగ్? యా. యువర్ నేమ్? అతని పేరు ఇప్పుడే పలికాడు కదా, నాకైతే అర్థం కాలేదు అతని పేరు. ఉసేపా అంట అతని పేరు. చాలా వాళ్ళ పేర్లు చాలా డిఫికల్ట్గా ఉంటాయి, మనం అయితే పలకలేము. అండ్ ఇంకొకరిది అయితే నేను వీడియోలో చూసినప్పుడు అయితే చూసా, అతని పేరు అని అంటాడు అంతే. నాకైతే ఫస్ట్ ఏదో కమదొప్పుతున్నాడు అనుకున్నాను, తర్వాత అర్థమైంది వీళ్ళ పేర్లు ఎలా ఉంటాయి అండ్ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా నార్మల్గా ఈ తాంజానియాలో ఉండే అందరికీ అయితే అర్థం కాదు, లోకల్స్కి మాత్రమే అర్థం అవుద్ది ప్యూర్. సో వాళ్ళైతే బాణాలు అవి పట్టుకుని అయితే రెడీగా ఉన్నారు, వేటకి వెళ్తారేమో. చెట్లు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి చెట్లన్నీ. వీటి పేర్లు తెలిస్తే ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి ఈ చెట్లు పేర్లు ఏంటో. ఓకే. సో వీళ్ళు ఎక్కువ గాంజా అనేది కొడతారనమాట, చాలా ఎక్కువ కొడతారు. సో అతను చూడండి, అతను అదే పిలిచి చెప్తున్నాడు. యాక్చువల్గా ఇలా జాతికి చెందిన వాళ్ళు ఒకే దగ్గర ఉండరు, ఒక దగ్గర 20 మంది, ఒక దగ్గర 30 మంది అలా ఉంటారు. మొత్తం ఈ తాంజానియా దేశం మొత్తంలో 1200 నుంచి 1300 దాకానే ఉన్నారు. ఎక్కువ పాపులేషన్ అయితే లేదు వీళ్ళది. Yeah, but I mean I didn't find lot of people here. I didn't find that Hazdabi, lot of Hazdabi men.
సో ఇతనైతే ఏం చెప్తున్నాడంటే ఇలా ఐ మీన్ నీలాగే ఇంకెవరైనా టూరిస్టులు చూడడానికి వస్తారని వాళ్ళకి తెలీదు. సో అందుకే వాళ్ళు అక్కడక్కడక్కడ అలాగా వెళ్ళిపోయారు మిగతా గుడిసెల దగ్గరికి. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటే ఐ మీన్ వాళ్ళందరూ ప్రిపేర్గా ఉండేవాళ్ళు అన్నట్టు అంటున్నాడు. నాకైతే అర్థం కాలే ప్రిపేర్గా ఉండడం ఏంటో. సో ఇప్పుడైతే చాలా విషయాలు అయితే నాకు క్లారిటీ వచ్చాయి. తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఐ మీన్ ఆ తెగకు సంబంధించిన వాళ్ళే. బట్ మనం నార్మల్గా ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇప్పుడు మనకి కాలనీలు ఎలా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటాం. సో వీళ్ళు అంతే ఇంత పెద్ద అడవిలో ఐ మీన్ ఈ దగ్గరలోనే లేక్ ఏఆసి అనే ఒక పెద్ద లేక్ ఉంది. సో ఆ లేక్ చుట్టూ చాలా చోట్ల అయితే వీళ్ళు జీవనం సాగిస్తారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఒక 10 మంది దాకా ఉన్నారు. అండ్ ఆవిడ ఏమందంటే సో మీరు వీడియో తీసుకుంటా అంటున్నారు కాబట్టి మీకోసం అంత చూపిస్తూ అంత బాగానే ఉంది బట్ మాకైతే ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వండి అన్నారు. సో ఆవిడైతే 50,000 తాంజానియా షిల్లింగ్ అయితే అడిగింది. నేనైతే 40,000 దాకా ఇస్తానని చెప్పాను. సో వాళ్ళైతే ఇంకొంతమంది వాళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలుస్తానని చెప్పి అయితే అంది ఆవిడ. సో మనం అయితే ఇప్పుడు వీళ్ళతో వేటకైతే బయలుదేరాం. వీళ్ళు చూడొచ్చు మన కోసం అయితే వేటాడడానికి అయితే వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎలా వేటాడతారు అనేది మీకు అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఇతను వెనకతలు వెళ్దాం. ఇతను అయితే కంపడి అమ్మ అయ్యా ఇట్స్ ఓకే. కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నాడు. మొత్తం ముళ్ళు కంపలు అయితే ఉన్నాయి, గుచ్చిపోతున్నాయి. వీళ్ళతో పాటు కుక్కలు కూడా వస్తున్నాయి. మడికమ్మ ఇలా బాణాలు అవి మొత్తం చాలా షార్ప్గా ఉన్నాయి చూడడానికి. వాళ్ళు ముందెళ్తున్నారు ముగ్గురు మనుషులు అయితే. వాళ్ళ ఐ మీన్ తెగకు సంబంధించిన ఆడవాళ్ళు అయితే అక్కడ మంట అది రెడీ చేస్తున్నారు. ఐ మీన్ వీళ్ళు వేటాడి తీసుకొస్తే అదైతే వాళ్ళు వండి పెడతారనమాట వీళ్ళందరికీ. అతను కొంచెం హట్ అయ్యాడు ఎందుకో, ఏదో మిస్ అయింది. అతనైతే పరిగెడుతున్నాడు ఆ కుర్రోడు అయితే, దాని వెనక అతను ఏదో మిస్ అయింది. బా ఇక్కడి నుంచి లొకేషను ఈ సూర్యుడు అలా హంటింగ్ అబ్బా. మనం వాళ్ళ వెనకతలు వెళ్తే బెటర్, ఏదో ఒకటి దొరుకుతాయి. ఆఫ్రికాలో ఇది కదా రియల్ అడ్వెంచరు, వేటాడుతున్నారు మొహాలు ఉండదు. ఈ చుట్టూ పులులు ఉంటాయో సింహాలు ఉంటాయో ఏముంటాయో కూడా తెలీదు, ఎందుకంటే ఇదంతా అడవి. ఈ అడవిలో అయితే వీళ్ళు జీవిస్తున్నారు. అతనైతే బాణం కడుతున్నారు, మళ్ళీ బాణం లూజ్ అయినట్టుంది. మొత్తం అడవిలోకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. బాణాన్ని అయితే సరి చేసుకున్నాడు, ఇప్పుడే కొంచెం లూజ్ అయింది బాణం. అన్యా ఏదో పెద్దదాన్ని పట్టు అనియా. కోతులను కూడా ఐ మీన్ వేటాడుతారు, ఎక్కువ అదే తింటారట. సో ప్రజెంట్ ఈ చుట్టుపక్కల అయితే కోతులు అవి ఎక్కువ కనిపించట్లేదు. పొద్దున పూట అయితే వచ్చి ఉంటే మీకు మంచిగా ఇంకా ఎక్కువ మంది అయితే మేము వేటకి వెళ్ళే వాళ్ళం. బట్ మీరు సాయంత్రం వచ్చారు కదా, మీకోసం అయితే మేము ప్రయత్నిస్తాం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి రోజు అలవాటు కదా సబ్ 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 మనం వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇటు వెళ్తున్నారు కూడా నాకేం అర్థం కావట్లేదు. యువర్ నేమ్ బ్రదర్? ప్రస్తుతానికి వేటాడే పనిలో ఉన్నాడు కదా, పేరు అడిగినా సరే చెప్పట్లేదు, కోపంగా ఉన్నాడు. ఏం దొరకట్లేదని, ఎందుకంటే ఇందాక 2 సార్లు మిస్ అయింది. ఆ మూడోవాడైతే ఎటు వెళ్ళిపోయి కూడా తెలియట్లా. వీళ్ళేమో అట్లి జాడలు ఉంటాయి కదా, ఆ జంతువు జాడలు అయితే చూస్తున్నారు మొత్తం చుట్టూ ఎటువైపు వెళ్తున్నాయో చూసి దాన్ని బట్టి అయితే వీళ్ళు వేటాడుతున్నారు. వీళ్ళు సిటీల్లో అయితే బతకరు, రోజు ఇలాగే ఈ అడవిలోకి వచ్చి వేటాడి ఇక్కడి నుంచి మాంసాన్ని తీసుకెళ్ళి వండుకొని వాళ్ళ తెగలతో కలిపి అయితే తింటారు. సో ఎంత టెక్నాలజీ ఎంత మారినా సరే ఎంత జరిగినా సరే వీళ్ళ జీవనాధారం అయితే ఇదే వీళ్ళ ట్రెడిషన్. సో నౌ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్, విచ్ యానిమల్ దే ఆర్ లుకింగ్ ఫర్ టు హంట్, విచ్ వన్ దే? ఓ ఓకే ఓకే. కోతుల కోసం అయితే చూస్తున్నారంట, మరి
నాకైతే చుట్టుపక్కల కోతులు అయితే కనిపించలేదు, మనం చూసేది ఒకటి ఉంటుంది, వాళ్ళు చూసే విజన్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి తెలుసు కదా రోజు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడో ఎప్పుడు మొత్తం అడవిలోకి అయితే తీసుకొచ్చాడు. నాకు ఎటు వచ్చినా కూడా రూట్ గుర్తులేదు, పొరపాటున వీళ్ళు మిస్ అయితే అంతే. ఇప్పుడు ఈ తుప్పల్లోంచి నా పక్క నుంచి ఏదో సుప్పమని వెళ్ళింది. ఒకేసారి భయం వేసింది నాకైతే. ఈ ముళ్ళకంపలు ఉన్నాయి మొత్తం గుచ్చిపోతున్నాయి, ఎలా వెళ్ళాలో తెలియట్లే. మా వాళ్ళు ఇటో వెళ్ళిపోతున్నారు, నాకైతే రూట్ తెలియదు. ఓడినిగా ఇక్కడ మిస్ అయితే కనుక మళ్ళీ మనం ఈ అడవిలో పిచ్చోళ్ళ తిరగడమే. ఎందుకంటే అడవి మధ్యలో తీసుకొచ్చి వదిలేశారు వీళ్ళు. రూట్ తెలియదు, ఏమీ తెలియదు నాకు. ఒరే ఇటు వెళ్ళిపోయారా ఇప్పుడు అమ్మ. వాళ్ళు దేన్నో వేటాడుతూ వేటాడుతూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి ఇది గుచ్చిపోయింది ముళ్ళు. ముళ్ళు మామూలు లేవు, ముళ్ళు చెట్లు. ఎటు వెళ్ళిపోయారా? సడన్గా ఉన్నట్టుండి పరిగెట్టుకొని వెళ్ళారు దేన్నో వేటాడుతూ. అమ్మయ్య కనిపించాడు. ఏదో కనిపించింది మళ్ళీ. వాళ్ళు దేన్ని కొట్టాలనుకుంటున్నారో ఏంటి ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇతనికి ఏదో కనిపించింది. ఇద్దరు చాలా ఫాస్ట్ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఇక్కడే ఇప్పుడు ఒకటే దొరికి మళ్ళీ వెంటనే మిస్ అయిపోయింది. వీళ్ళతో పాటు మనం పరిగెట్టాలి. వాళ్ళు పారిపోతే వాళ్ళకి రూట్ మనం తప్పడిపోతే అంతే, ఇంకా మనకు రూట్ కూడా తెలియదు. అమ్మా ఎక్కడున్నారా? దొరికింది ఏమైనా? చూడొచ్చు కుర్రలతో పాటు పరిగెడుతున్నాను నేను కూడా. అటు ఇటు పరిగెడుతూ ఆ పొదలో అయితే దాక్కుంది. అటు ఒకడు ఇటు ఒకడు దాన్ని రౌండప్ చేశారు. ఎలాగైనా దాన్ని పట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు వీళ్ళు. మా మళ్ళీ మిస్ అది. పరిగెట్టండి పరిగెట్టు, దొరికేద్ది దొరికేద్ది. వాడికి కనిపించిందంట, పరిగె రమ్మని చెప్తున్నాడు. వీళ్ళకి కోఆర్డినేట్ చేసుకుంటారన్నమాట. సులువు అనుకుంటాం కానీ అసలు సులువు కాదు. పాపం మొత్తం ఆ అడవి స్టార్టింగ్ నుంచి పరిగెడుతూనే ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ టు ఫైండ్. అమ్మా వాళ్ళతో పాటు మనం పరిగెత్తేసరికి అమ్మో ప్రాణం ఎగిరిపోయేలా ఉంది. మళ్ళీ ఇంకేదో పొదలో దూరింది, దాన్ని కొడుతున్నాడు ఆ పొదని బయటికి రమ్మని. వీళ్ళు దేన్ని వేటాడుతున్నారు కూడా తెలియట్లేదు. వాళ్ళు వేటాడే వరకు మనకైతే తెలియదు. ఏదైనా దొరికితే ఆనందం, మన కోసం వాళ్ళు వేటాడి చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇదిగోండి ప్రజెంట్ ఇక్కడ ఏదో ఈ పొదలో దూరిందంట, దాన్ని అయితే అటు ఇటు రెండు వైపులా రౌండప్ చేసి ట్రై చేస్తున్నారు ఏదైనా పడదామని. ఇంకా దొరకలేదట. ఇతను నాకు వ్యాన్లో పరిచయం అయ్యాడు కదా, సో నాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు వచ్చాడు. నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇలాగ హజ్డాబి ట్రైబ్ని, సో నేను కూడా నీతో పాటు చూస్తానని చెప్పి అయితే అతను వచ్చాడు. వీళ్ళతో కలిసి మేమిద్దరం అయితే వచ్చాం. వీళ్ళు ఎప్పుడు పడతారో ఎప్పుడు వెళ్తామో ఏం అర్థం కావట్లా. ఈ వేటాడడం అంత సులువేం కాదు. అమ్మడి అమ్మమ్మ చూసారా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఈ ముళ్ళు ఉన్నాయి. చేతి కిందాకే గుచ్చుకుంది, అబ్బా ఇందాక గుచ్చుకుంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇలా అలవాటు కాబట్టి పొదల నుంచి సాప సాప పరిగెడేస్తున్నారు కుర్రోళ్ళు ఇద్దరును. మూడో డేట్ వెళ్ళిపోయాడు తెలియట్లేదు, ఆడదేన్ని ఎత్తుక్కుంటే వెళ్ళిపోయాడు. ఒక్క చెట్టుకి ఆకులు లేవేం లేవు మొత్తం. ఇవి ఏ రకమైన చెట్లు కూడా తెలియదు, మొత్తం చిన్న సైజు ఎడారిలో ఉంది. వాళ్ళిద్దరు సౌండ్లు చేస్తున్నారు. మరి ఎందుకు ఆ సౌండ్లు చేస్తున్నారు? వాళ్ళు ఎలా సౌండ్లు చేస్తున్నారంటే అన్నట్టు సౌండ్లు చేస్తున్నారు. కొట్టన్నా ఏదోటి కొట్టన్నా. ఏ గురు చూడు కొట్టు ప్లీజ్రా. ఒక్కటైనా అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళకపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు
ఇందాక ఇక్కడికి వచ్చాం కదా అన్నట్టు అనిపిస్తుంది. ఇటెల్నా ఒకలాగే ఉంది. నాతో అనవసరంగా ఈ బ్రో చూద్దాం అని వచ్చి ఈ బ్రో బుక్ అయిపోయి ఎలా ఉన్నాడు. స్టిల్ వాళ్ళు ఇంకా ఇదే తిరుగుతున్నారు, ఇంకా వాళ్ళకి సక్సెస్ అవ్వలేదనే చెప్పాలి. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. రోజు వాళ్ళకి చాలాసేపు పడుతుందట, ఎందుకంటే వేటాడడం అంత సింపులేం కాదు కదా. సో అది మనుషుల కన్నా యానిమల్స్ చాలా క్విక్గా ఉంటాయి. సైలెంట్గా ఉండమంటున్నాడు అతనైతే. అటు ఇటు తిరుగుతూ ఈ నది పారే వైపు అయితే వచ్చేసాం. స్టిల్ ఇంకా వాళ్ళు ఎతుకుతూనే ఉన్నారు. చూడొచ్చు నా బ్యాక్ సైడ్ వెళ్తున్నారు అలా నడుచుకుంటూ. వాళ్ళు మరీ చెప్పారు చప్పుడు చేయొద్దు, చప్పుడు చేస్తే పారిపోతాయని. మనం తప్పదు కదా మనం మాట్లాడాలి, మీకు చెప్పాలి, అందుకే చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు అయితే వాళ్ళు వేటాడి ఇక్కడికిక్కడే కాల్చుకొని అయితే తింటారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు పొద్దున్న వచ్చాము, మాకు మంకీ దొరికింది, అదైతే ఇక్కడ కాల్చుకొని తిన్నామని చెప్తున్నారు. సో పొద్దున్న వచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు. బట్ మనం పొద్దున్న ఎప్పుడో 9 బయలుదేరితే ఇక్కడికి రీచ్ అయినప్పటికే సగం టైం అయిపోయింది మనకి. అమ్మ పెద్ద పెద్ద గొట్టలు ఉన్నాయి కదా అయ్యా, జబ్ 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 అని ఎక్కేస్తున్నారు ఒక్కొక్కడు. వీళ్ళు ఎక్కువ వేటకైతే పొద్దున పూటే పూట వెళ్ళి వాళ్ళకి ఆ రోజంతట్లో కావాల్సిన ఆహారం అయితే తెచ్చుకొని ఆ రోజులో అదే తింటారు. ఇతనికి మళ్ళీ ఏదో కనిపించింది. నాకు తెలిసి వీళ్ళు పెట్టలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇంత నుంచి పెట్టలనే చూస్తున్నాడు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నో ఫుడ్, నో వాటర్, అడవి మధ్యలో ట్రావెలింగ్, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ టు డ్రింక్. పొద్దున్న వీళ్ళని ఎలాగైనా కలవాలని చెప్పి పొద్దున్న లైట్గా ఇంత ఉప్మా లాంటిది తినేసి బయలుదేరిపోయాను. మధ్యలో 4 అట్టిపళ్ళు తిన్నాను అంతే, ఇంకా డే మొత్తంలో ఏమీ తినలా. ఎంత కష్టపడి వచ్చినా సరే ఇక్కడ ఇక్కడ రావడానికి లేట్ అయిపోయింది బొంగులాగా. బట్ నాకు కుదిరినంత వరకు అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంత ట్రావెల్ చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదంతా. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అనే. మైక్, మనం కూడా సాయంత్రం కల్లా గుడారాలు చేరి మద్యపానంలో మునిగి తేలాల్సిందే. అనియా ఏం దొరికాయా? యు ఫైన్? నువ్వు ఎలాగైనా పట్టుకుంటావు. యువర్ నేమ్ మనీ? నా పేరు సిం హుసేప. నా పేరు సింపుల్, స్మాల్ నేమ్ మనీ. నాకు అర్థమైంది, నేను చెప్పింది అతనికి ఏం అర్థం కాలేదని కూకుడేస్తున్నాడు. ఏం అడిగినా అంటున్నాడు. వీళ్ళ పేర్లు బాగుంటాయి. ఒక సౌండ్ అమ్మడి అమ్మ ముళ్ళు. అయితే బ్యాగ్ గుచ్చిపోతుంది, లేదంటే షర్ట్ గుచ్చిపోతున్నాయి. అబ్బో ఈ అన్నేమో ఇంక వేటలో ఏం దొరకలేదని చెప్పి డిసప్పాయింట్. కనీసం బాణాలు అయినా తయారు చేసుకుందామని చెప్పి ఈ పొలాలు అయితే తెచ్చుకున్నాడు. వాటిని షార్ప్గా చేసి వాటికి సూదిగా ఉన్నదైతే కడతారు. ఒరే ఎంతసేపు పెట్టిపోయారు నువ్వు? యు వెంట్ సమ్వేర్. ఇలాగా అయితే అటు ఇటు తిరిగి ఇలా గుడారాల దగ్గరికి అయితే మళ్ళీ చేరుకున్నాం. ఏముందిలే ఇంకా పడుకో. వచ్చా ఏం దొరకలా. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సారీ, నేను ట్రై చేసింది ఏంటి, దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్, బట్ ఏం దొరకలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పార్ట్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో అడ్జాబే లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తా. చాలా బాగుంటుంది.